ట్రయాంగిల్ ఫైట్ కాస్త పోలింగ్ దగ్గరకు వచ్చేసరికి రెండు జాతీయ పార్టీల మధ్య టైట్ అయింది. ఓ పార్టీ ఓటు బ్యాంక్ లాస్ట్ మినిట్ లో మరో పార్టీకి టర్న్ అయిపోయింది. కాంగ్రెస్ కంచుకోటలో కమలం పార్టీ అనూహ్యంగా పుంజుకుందా? రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైన ఆ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ జరిగిందా? పెరిగిన పోల్ పర్సంటేజ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రికార్డ్ స్థాయి పోలింగ్ ట్రెండ్ తో గెలుపుపై కాన్ఫిడెన్స్ గా ఉన్నది ఎవరు? కాంగ్రెస్ కి కంచుకోట, బీజేపీకి జాక్పాట. భువనగిరిలో ఏం జరిగింది? డబుల్ ఇంజన్, రెండు జాతీయ పార్టీల నోట ఇప్పుడిదే మాట. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని ప్రధాన పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. గెలిచే స్థానాలేవో కూడా చెప్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నమోదైంది. దీంతో ఇక్కడ గెలుపెవరనేది ఉత్కంఠగా మారింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎంపీగా గెలిచారు. తర్వాత 2014లో బీఆర్ఎస్ భువనగిరిలో గెలిచింది. 2019లో భువనగిరిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయంతో కాంగ్రెస్ మళ్లీ దక్కించుకుంది. భువనగిరిలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పోటీ పడ్డారు. ప్రచారంలో మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. రాష్ట్రంలో నెక్ టు నెక్ ఫైట్ జరిగే సీట్ల జాబితాలో భువనగిరిని కూడా చేర్చాయి ప్రధాన పార్టీలు. దీంతో ఇక్కడి ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై పోలింగ్ తర్వాత హాట్ హాట్ గా నడుస్తోంది చర్చ. భువనగిరి పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా అంచనాలు సాగుతున్నాయి. భువనగిరి నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి గట్టి పట్టుంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతని భుజానేసుకున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 చోట్ల పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం తమకు లాభిస్తుందన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ తో పాటు కంచుకోటలో గెలుపు తమదే అన్న ధీమాతో అధికార పార్టీ ఉంది. భాగ్యనగరాన్ని ఆనుకునుండే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని పొలిటికల్ ట్రెండ్తో అంచనా కోస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ 76.47% పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు కమలనాథులు. మరోవైపు పార్టీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్కి బీసీ ఫ్యాక్టర్ కూడా కలిసొచ్చిందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ పోటీలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి ఫైట్ నడిచిందంటున్నారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేశారనే ప్రచారం బలంగా ఉంది. దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా తమకు షేర్ అయిందని భావిస్తోందట బీజేపీ. చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నరసయ్య గౌడ్ మధ్య హోరాహోరీ పోరులో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే అని నేతలు అంచనా వేస్తున్నారు.